కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. గంటన్నర పాటు సుదీర్ఘంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏపీకి తెలంగాణకు ఓవరాల్ గా ఎటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది, సామాన్యులకు ఇది ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది, అసలు ఓవరాల్ గా చూస్తే బడ్జెట్ కి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు. శిరీష్, ఇవాల్టి బడ్జెట్ ఏ విధంగా ఉంది? మొదట ట్యాక్స్ పేయర్స్ కానీ లేకపోతే శాలరీడ్ పర్సన్స్ కానీ సంబంధించి అతి కీలకమైన అనౌన్స్మెంట్ అనేది కూడా చేశారు. దీనికి సంబంధించి కొత్త స్లాబ్ విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది. 0 నుంచి 3 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదనేది కూడా ప్రకటించారు. అయితే 2023-24 సంబంధించి ఏదైతే పన్ను ప్రతిపాదన ఏదైతే ఉందో దాని గురించి చూసినట్లయితే ఎటువంటి చేంజెస్ అనేటివి కూడా లేదు. కాకపోతే 3 లక్షల నుంచి గతంలో 6 లక్షల వరకు 5% పన్ను అనేది ఉండేది. ఇప్పుడు దీన్ని 1 లక్ష పెంచి 3 నుంచి 7 లక్షల వరకు కూడా 5% పన్నును తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో 6 లక్షల నుంచి 9 లక్షల వరకు కూడా 10% పన్ను అనేది ఉండేది. కానీ ఇప్పుడు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా తీసుకొచ్చి 10% పన్ను అనేది కూడా విధిస్తున్నారు. అదేవిధంగా గతంలో 9 నుంచి 12 లక్షల వరకు 15% పన్ను అనేది ఉండేది. దాన్ని ఇప్పుడు 10 నుంచి 12 లక్షల వరకు తీసుకురావడం కూడా జరిగింది. ఇక 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను, ఇది గతంలో కూడా ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంచడం కూడా జరిగింది. అదేవిధంగా 15 లక్షల పైన ఆదాయం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు 30% పన్ను అనేది కూడా విధిస్తున్న నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే కొత్త పన్ను విధానంలో దాదాపుగా 17,500 రూపాయలు సేవ్ అవుతాయని చెప్పేసి కూడా ప్రకటించారు. దాంతోపాటుగా ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో దాన్ని గతంలో 50,000 రూపాయలు ఉండేది, స్టాండర్డ్ డిడక్షన్ అనేది దాన్ని 25,000 రూపాయలు పెంచి మొత్తం 75,000 రూపాయలకు తీసుకురావడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా స్టాండర్డ్ డిడక్షన్ 50 నుంచి 75 వేలకు తీసుకురావడంతో కొంతవరకు ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించే అవకాశం అనేది ఉంది. అయితే కొత్త పన్ను విధానం ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50 నుంచి 75,000కు తీసుకురావడం అనేది కూడా జరిగింది. అయితే పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఏంటి కూడా చేయలేదు. దాంతోపాటుగా లాంగ్ టర్మ్స్ గెయిన్స్ పైన 12.5% పన్ను, క్యాపిటల్స్ కనిష్ట పరిమితిని 1.25 లక్షలకు ఈ విధంగా తీసుకురావడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే 2 కీలకమైన అనౌన్స్మెంట్లు ఏంటి కూడా జరిగాయి. ముఖ్య మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం అనేది కూడా జరిగింది. మొబైల్ ఫోన్లు అదేవిధంగా మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గించినట్లుగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. ఇండియాలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాటిపైన కూడా కొంత ఉపశమనం కలిగించేలాగా చర్యలు ఏంటి కూడా తీసుకున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా బంగారం వెండి మహిళలకు ప్రధాన ఇష్యూ, అయితే ఇందులో బంగారం వెండికి సంబంధించి కూడా కస్టమ్స్ డ్యూటీ అనేది కూడా తగ్గించడం కూడా జరిగింది. బంబంగారం వెండి పైన కస్టమ్స్ డ్యూటీ అనేది కూడా 6% కూడా తగ్గించారు. ప్లాటినం పైన 6.4% కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించేలాగా క్యాన్సర్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత రాయితీలు అనేవి కూడా కల్పించడం అనేది కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు ఈసారి బడ్జెట్లో పూర్తిస్థాయి న్యాయం అనేది కూడా జరిగినట్లుగా కూడా చెప్పొచ్చు. మనం ప్రధానంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాలా వరకు కూడా ఈసారి ఎక్కువగా అవకాశాలు అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతికి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా కేటాయించడం అనేది కూడా జరిగింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సదుపాయాలంటి కూడా కల్పించినట్లుగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎప్పుడూ కూడా లేని విధంగా ఈసారి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక వెసులుబాటు అనేది కూడా కల్పిస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం స్పష్టం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి మనతోటి జనసేన ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ఈసారి బడ్జెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొన్ని వరాలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది 1 ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్. ఇది మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి సాధించినటువంటి విజయం. పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు, అంతకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కావాల్సింది ఏమీ లేదు. అదే రకంగా 15,000 కోట్ల రూపాయలు ఇనిషియల్గా ఇస్తాము, అమరావతిని డెవలప్ చేయమన్నారు,
తర్వాత అవసరమైతే నిధులు ఇస్తూ ఉన్నారు. అదే రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ గురించి, చెన్నై నుంచి వైజాగ్, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అది బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తూ ఉంది. అదే రకంగా ఓరోకల్ నుంచి బెంగళూరుకు కూడా అది వయా ఆంధ్ర, అది కూడా ఇండస్ట్రియల్ కారిడార్కి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ వస్తుంది. సో ఇవన్నీ చూసినట్లయితే మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇచ్చారు. మరలా ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్డీఏ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి సాధించినటువంటి విజయం. అంటే రాజధాని నిర్మాణం కోసం కూడా 15,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లోనే కేటాయిస్తామని చెప్పి చెప్పారు, దీన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అమరావతి బ్రహ్మాండంగా పూర్తి చేద్దాం, అదే రకంగా క్యాపిటల్ సిటీగా దాన్ని గుర్తిద్దాం, అదే రకంగా రానున్నటువంటి కాలంలో ఇంకా డబ్బులు అవసరమైతే ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ ఇచ్చినందుకు కూడా జనసేన పార్టీ తరఫున నేను కృతజ్ఞత. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటివి కూడా ఏర్పాటు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయంగా 3 నుంచి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. సో పారిశ్రామిక రాయితీలు అనేటివి కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా ఉంటుంది. సో బడ్జెట్లో ఇండస్ట్రియల్కి, ఇటు రైతులకి, అదే రకంగా రాజధానికి అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో మొత్తం మీద కూడా భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ దీనిపై ఆనందం వ్యక్తం చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన విధంగా ఈసారి నిధులన్నిటి కూడా కేటాయించడం కూడా జరిగింది. సో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి దీని ద్వారా స్పష్టమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ బడ్జెట్ కనుక చూసినట్లయితే దేశవ్యాప్తంగా బీహార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రాయితీలు అనేవి కూడా ప్రకటించడం జరిగింది. విభజన చట్టంలో ఏవైతే హామీలు అవుతుందో ఆ విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కూడా అంటే స్పెషల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. కాకపోతే మంత్రిత్వ శాఖల వారీగా ఏదైతే కేటాయింపులు అనేవి కూడా ఉంటాయో ఆ సందర్భంగా తెలంగాణకు సంబంధించి అంటే ఎంత మేరకు షేర్ అనేది కూడా వస్తుంది, ఏ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారనేది కూడా స్పష్టమయ్యే అవకాశం అనేది కూడా ఉంది. కాకపోతే స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాలకు చేయడం కూడా జరిగింది. 12 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి కూడా తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అందులో ఏ రాష్ట్రానికి ఏ కారిడార్ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక రాయితీలను, నిధులను ప్రకటించడం పట్ల ఇటు తమిళనాడు ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎంపీలు తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా జరిగింది. దేశమంటే కేవలం 2 రాష్ట్రాలైనా, ఆ 2 రాష్ట్రాలకే మీరు ఎందుకు అంత పెద్ద మొత్తంలో రాయితీలు అనేవి కూడా ప్రకటిస్తున్నారు, మిగిలిన రాష్ట్రాలను కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన దయానిధి మారన్ చాలా సందర్భాల్లో కూడా లేచి అభ్యంతరం వ్యక్తం చేయబోయారు. ఒకనొక సందర్భంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం అనేది కూడా చేయబోయారు, కానీ స్పీకర్ దానికి అనుమతి అనేది కూడా ఇవ్వడం లేదు. అయితే వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి తమ ధ్యేయమని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిధులన్నిటి కూడా కేటాయించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ పైన ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఎందుకంటే షేర్ మార్కెట్లు అనేవి కూడా ఉదయం ఏదైతే ఓపెన్ అయిన సమయానికి చాలా పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు దాదాపుగా 700 నుంచి 800 పాయింట్లు కూడా నష్టపోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన షేర్లు అనేవి కూడా ఉదయం పూట చాలా లాభాల్లో కూడా నడిచాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం నష్టాల్లో చవిచూసిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి ప్రోత్సాహకాలు అందించేందుకు కానీ, నిరుద్యోగులకు సంబంధించి ప్రోత్సాహకాలు అందించడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ చేసే విషయం పైన కానీ చాలా వాళ్ళు ప్రోత్సాహకాలంటి కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ బడ్జెట్పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన ఎంపీ బాలశౌరి మాట్లాడుతున్నారు బడ్జెట్కు సంబంధించిన అంశంపై. దానిపైన మనం లైవ్ చూద్దాం, ఆయన ఏం డీటెయిల్గా మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. ఈరోజు బడ్జెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి అమరావతి క్యాపిటల్ సిటీకి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇస్తాం ఈ సంవత్సరం అని చెప్పి చెప్పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి అదే రకంగా అవసరమైతే 15,000 కాదు ఇంకా పెంచుతామని కూడా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే రకంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో, మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ని ఇంతకుముందు దాదాపు 200 టీఎంసీ వాటర్ని మనం తెచ్చుకునే విధంగా దాన్ని ఎన్ని డబ్బులు అయితే అవసరమో దాన్ని మొత్తం కూడా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చెప్పటం అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం.
రైతులకి జీవనాడి మరి పోలవరం ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో ఒక విషయం చెప్పారు, భారతదేశానికి ఆహార భద్రత కల్పించాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహార భద్రతతో పాటు భారతదేశం యొక్క ఆహార భద్రత పోలవరం ప్రాజెక్ట్ కాబట్టి, మరి ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్తో సహా ఈరోజు కేంద్రం బరాయిస్తూ పోతా ఉంది. ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, దీని నుంచి మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి మరి ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా ఓర్వకల్లు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మరి అనౌన్స్ చేశారు.